हाई फ्रेंड्स फ्रेंड्स नी वीडियो में दिल्ली पुलिस एग्जामिनेशन संबंधी इंपॉर्टेंट टॉपिक्स वीडियो में जरूरी वीडियो ने पूर्ति वरक चूँ कनक तक लाइक चाहिए फ्रेंड्स चाला मंदी अड़ा इंपॉर्टेंट टॉपिक वारोम वीडियो अच्छे से जरूरी इंपॉर्टेंट टॉपिक्स प्रिपेयर की ना रेंडु मूड रोज टाइम अच्छे पड़ी रेंडु मूड रोज हार्ड वर्क इंपॉर्टेंट टॉपिक सर्चेसीराव जरिए कबट्ट ना हार्ड वर्क की लाइक अच्छे से मोटिवेशन अतम जरूरी इंपॉर्टेंट टॉपिक्स विधा प्रिपेयर से प्रीवियस क्वेश्चन पेपर्स उठाया प्रीवियस क्वेश्चन पेपर्स अभी अनलाइज़ टॉपिक मार्क वस्तना अलगे सब्जेक्ट वाइज वेटेज मार्क्स एंता विधा प्रति अनलाइज़ अच्छे जरूरी काबटे प्रति वीडियो ने एंड वरक चूँ वीडियो को लेंथ उन्ना खचिंग यूजफुल उम्मीदम जरूरत एवरते इन चपे टापिक प्रिपेर अतारो वार खचित एक्व मार्क वे ऐसे उच्च ढिल्ली पुलिस संबंधी एवं वीडियो चयले नीने फस्ट वीडियो चुनाव प्रति लाइक चाहिए डिस्क्रिप्शन चाल संबंधी टेलीग्राम चैनल उ अंदर जॉइन अवानी अंदर जॉइन अच्छे ढिल्ली पुलिस संबंधी अपडेट्स कस्टे अंदर मुझे पोस्ट जरूरी काबटे प्रति टेलीग्राम चैनल जॉइन अवानी डिस्क्रिप्शन लिंक उ ओके मुझेगा वे एग्जामिनेशन पैटर्न अच्छे चूदा आलरे एग्जामिनेशन पैटर्न गुरी आलरे वीडियो अच्छे से जरिए मल्लोस ब्रीफ चाहिए वीडियो में मैं चूस ढिल्ली पुलिस संबंधी चूस नोटिफिकेशन मन की संवस में वे रेल इरवे मूड में दाने कंटे मुझे चूस मन को रेल इरवे नोटिफिकेशन वे रेल इरवे रे वे इरवे रेलो रे वे इरवे नोटिफिकेशन अच्छे राव जरिए रेल इरवे वे नोटिफिकेशन कब्जर्व चे अलग रेल इरवे मूड में वे नोटिफिकेशन अब्जर्व चे रे सिलबस सेम उ एट वन पर्सेंट चेंज ले अंदर यह टापिक इंदोलो टापिक इंदोलों अदे टापिक वन पर्सेंट चेंज लेवर इन चपे टापिक प्रिपेर अवतारो वार खचित एक्व मार्क वे अवकाश जरूरत ओके फ्रेंड्स एवरकते प्रीवियस इयर पेपर कावालनुकुंटारो वाळ्ळु गूगुल्लोकि वेळ्ळि ఢిల్లీ పోలీస్ 2020 ప్రీవియస్ పేపర్లను కొట్టినా గానీ మీకు చాలా వెబ్‌సైట్లలో దీనికి సంబంధించి డీటెయల్స్ గానీ అలాగే పిడిఎఫ్స్ గానీ మీకు దొరకడం జరుగుతుంది మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గూగుల్లోకి వెళ్లి మీరు సెర్చ్ చేసినా మీకు అయితే పిడిఎఫ్స్ అయితే దొరుకుతాయి అక్కడి నుంచి వెళ్లి మీరు అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ముందుగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చూద్దాం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గనుక చూస్తే అందరికీ తెలిసి ఉంటుంది ఒకసారి 2 మినిట్స్ లో బ్రీఫ్ గా చెప్తాను ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సెక్షన్ అలాగే రీజనింగ్ సెక్షన్ అలాగే న్యూమరికల్ ఎబిలిటీ మ్యాథ్ సెక్షన్ ఉంటుంది అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సెక్షన్ ఇలా నాలుగు సెక్షన్లు అయితే ఉండడం జరుగుతుంది మనం ఫస్ట్ చూసుకుంటే మనకు జనరల్ నాలెడ్జ్ సెక్షన్ నుంచి చూసుకుంటే మనకు 50 క్వశ్చన్లు వస్తాయి ఇందులో నుంచి అలాగే మనకు 50 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే రీజనింగ్ చూసుకుంటే మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులు అలాగే న్యూమరికల్ ఎబిలిటీ మ్యాథ్ సెక్షన్ నుంచి చూసుకుంటే 15 క్వశ్చన్లు 15 మార్కులు అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి చూసుకుంటే 10 క్వశ్చన్లు 15 మార్కు 10 మార్కులు ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మనకు 1/4 నెగటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది 1/4 నెగటివ్ మార్కింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అలాగే పేపర్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే ఉండడం జరుగుతుంది మొత్తం చూసినాం కదా మొత్తం 4 సెక్షన్ లో కలిపి మనకు 100 క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది 100 క్వశ్చన్లు 100 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది అలాగే మనకు 90 నిమిషాలు అయితే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది అంటే గంటన్నర ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది దీని సంబంధించి బేసిక్ డీటెయల్స్ ఇది ఆల్్రెడీ అందరికి తెలిసే ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇక్కడ మీకు అర్థం కాకుంటే ఇక వీడియో అయితే చూద్దాం మెయిన్ కాన్సెప్ట్ లోకైతే వెళ్దాం ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం నాలుగు సెక్షన్స్ ఉంటాయి ఈ నాలుగు సెక్షన్ లో ఎవరైతే ఈ సెక్షన్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తారో వారికి మాత్రమే జాబ్ అయితే రావడం జరుగుతుంది ఈ సెక్షన్ రీజనింగ్ సెక్షన్ ప్రతి ఒక్కరు చేయగలుగుతారు అలాగే మ్యాథమెటిక్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతారు అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా పెట్టగలుగుతారు కానీ మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సెక్షన్ వచ్చేసి చాలా మంది పెట్టడానికంటే వారికి ఏ సోర్స్ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్లు వస్తాయో వారికి అర్థం కాక అలాగే ఏం మెటీరియల్స్ చదవానో అర్థం కాక ఇవన్నీ తెలియక వాళ్ళకు తక్కువ మార్కులు అయితే రావడం జరుగుతుంది ఇందులో నుంచి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ నుంచి చాలా మందికి తక్కువ మార్కులు వచ్చే సెక్షన్ అంటే మనకు ఈ సెక్షన్ అని చెప్పుకోవచ్చు ఎవరికైతే ఈ సెక్షన్ లో ఎక్కువ మార్కులు వస్తాయో వారికి మాత్రమే జాబ్ రావడం జరుగుతుంది ఎందుకంటే ఇందులో 50 క్వశ్చన్లు 100 క్వశ్చన్లలో 50 క్వశ్చన్లు మనకు ఈ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఇదే అని చెప్పుకోవచ్చు మరి ఈ టాపిక్ ని ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే నేను ఆల్రెడీ వీటికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ లో ఎవరు కూడా మార్క్స్ మిస్ కావద్దని నేను టాప్ 90 టాపిక్స్ అనే ప్రిపేర్ చేయడం జరిగింది టాప్ 90 టాపిక్ కు సంబంధించి ఒక చిన్న పిడిఎఫ్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఈ టాప్ 90 టాపిక్ లో ఎవరైతే ప్రిపేర్ అయి వెళ్తారో మీరు ఏం బుక్స్ చదివినా చదవకున్నా ఒకవేళ బుక్స్ చదివినా బెటరే మీకు కానీ ఎవరికైతే ఏ బుక్స్ చదవాలో అర్థం కాక ఏం ప్రిపేర్ కావాలో అర్థం కాక ఇప్పుడు కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ కి వారికి నేను ఏదైతే ఇస్తున్నానో ఆ 90 టాపిక్స్ ఆ 90 టాపిక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా వారికైతే ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది 90 టాపిక్స్ అంటే మీరు ఎక్కువ అనుకోకండి ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ మీకు 1-2 పేజెస్ అంతే ఉంటుంది ఎక్కువ కూడా ఉండదు ఒకటి లేదా రెండు పేజెస్ అయితే ఉంటుంది మొత్తం 90 టాపిక్స్ అయితే
ఇవ్వడం జరుగుతుంది. ఈ 90 టాపిక్స్ వచ్చేసి ఓన్లీ నేమ్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ నేమ్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నేమ్స్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, మీకు ఎటువంటి కంటెంట్ అయితే లోపల ఇవ్వడం జరగదు. ఓన్లీ నేమ్స్, ఓన్లీ 90 టాపిక్స్ నేమ్స్ అయితే ఇస్తాము. ఆ 90 టాపిక్స్ నేమ్స్ మీరు చూసుకొని మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 90 టాపిక్స్ వచ్చేసి నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనలైజ్ ఇచ్చేసి నేను ఓన్గా ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ అది. ఆ 90 టాపిక్ల లిస్ట్ కనుక ఎవరికైతే కావాలనుకుంటారో వారు 39 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 39 రూపీస్ పేమెంట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు మిగతా అంత సెక్షన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తాను. ఏదైతే మ్యాథ్స్, రీజనింగ్, అలాగే మీకు కంప్యూటర్స్ ఇవన్నీ సెక్షన్లో ఉన్న టాపిక్స్ అన్ని మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ జనరల్ అవేర్నెస్ సంబంధించి, కరెంట్ అఫేర్స్ సంబంధించి టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ మాత్రం మీకు 39 రూపాయలు పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ మొబైల్ నెంబర్కి ఫోన్ పే చేయండి. 39 రూపీస్ ఫోన్పే చేసి సేమ్ అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ కనుక పెట్టినట్టయితే ఈ ఏదైతే మీకు 90 టాపిక్ లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ నేమ్స్ మాత్రమే, మీకు ఎటువంటి కంటెంట్ అయితే అందులో ఇవ్వట్లేదు. ఈ నేమ్స్ని చూసుకొని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీకు మ్యాక్సిమం ఇందులో నుంచి క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ టాపిక్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. లేకుంటే మీరు ఓన్గా ప్రిపేర్ అయితే ఓన్గా ప్రిపేర్ అవ్వండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎవరికైతే ఏం ప్రిపేర్ కావాలో అర్థం కాక కొత్తగా ఢిల్లీ పోలీస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వారికి మాత్రం ఈ 90 టాపిక్స్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ 90 టాపిక్స్ లిస్ట్ ఇస్తాను, మీరు అవి నోట్ చేసుకొని మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వెళ్ళి ఆ టాపిక్స్ సెర్చ్ చేసి నోట్ చేసుకొని మీరైతే ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వచ్చు. కాబట్టి ఈ 90 టాపిక్స్ కావాలనుకునే వాళ్ళు 39 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కు, సేమ్ అదే నెంబర్కు మీ వాట్సాప్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకు ఇక్కడ ఏదైతే ఫోన్పే నెంబర్ ఉందో, ఫోన్పే నెంబర్ 9542226271, ఈ నెంబర్ వచ్చేసి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరైతే ఈ నెంబర్కు ఫోన్పే గూగుల్ పే చేసి 39 రూపీస్, సేమ్ నెంబర్కి ఇదే నెంబర్కు మీరు వాట్సాప్ అయితే చేయండి. నేనైతే మీకు ఒక వితిన్ వన్ ఆర్ టూ అవర్స్లో మీకైతే ఆ పీడిఎఫ్ అయితే నేను సెండ్ చేయడం జరుగుతుంది. కంటెంట్ ఏముండదు, ఓన్లీ నేమ్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇందులో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ సెక్షన్ కనుక చూసుకుంటే జనరల్ నాలెడ్జ్లో వచ్చేసి మనకు సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ సెక్షన్ నుంచి చూసుకుంటే మోస్ట్ ఎక్కువ మార్కులు వచ్చే సెక్షన్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ టాపిక్లో నుంచి మనకు ప్రతి షిఫ్ట్లో 13 క్వశ్చన్లు అడిగాడు, 13 యావరేజ్గా వచ్చేసి మనకు 13 క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ నుంచి అడిగాడు. అంటే మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి చూసుకుంటే మనకు ఇందులో ఒక 30% సిలబస్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అడిగాడు. అంటే చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు కరెంట్ అఫైర్స్. ఇక్కడ మన నోటిఫికేషన్లో కూడా చూసుకోవచ్చు, మనకు సెక్షన్ పేరు కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే మన కరెంట్ అఫైర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మన కరెంట్ అఫైర్స్ నుంచి చూసుకుంటే మనకు 13 క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. మరి కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే 2022 జనవరి నుంచి 2022 డిసెంబర్ వరకు మొత్తం 2022 మొత్తం కవర్ చేయండి. 2023లో చూసుకుంటే జనవరి నుంచి 2023 జనవరి నుంచి 2023 అక్టోబర్ వరకు ఇది మొత్తం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 2022 మొత్తం ప్రిపేర్ కావాలి, 2022 మొత్తం ప్రిపేర్ కావాలి, అలాగే 2023 అక్టోబర్ వరకు ఈ 2 ఇయర్స్ ఎవరైతే ప్రిపేర్ అయి వెళ్తారో వారికి మాత్రమే ఈ 13 క్వశ్చన్లలో మీకు మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు కూడా ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ నుంచి సేమ్ 13 క్వశ్చన్ల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు హిస్టరీ నుంచి చూసుకుంటే మనకు మొత్తం 6 క్వశ్చన్లు అయితే ఉండడం జరుగుతుంది. హిస్టరీ నుంచి 6 క్వశ్చన్లు అయితే మనకు యావరేజ్గా అయితే అడగడం జరిగింది. హిస్టరీ నుంచి 6 క్వశ్చన్లు అయితే మనకైతే అడగడమే జరిగింది. హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో మోస్ట్ వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి మనకి హిస్టరీకే ఉంటుంది. హిస్టరీలో వచ్చేసి మనకు ఆన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అలాగే మనకు మిడివల్ హిస్టరీ, ఈ 3 హిస్టరీలు అయితే మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. మీకు మొత్తం ఇందులో నుంచి 6 క్వశ్చన్లు అయితే అడగడమే జరుగుతుంది ప్రతి షిఫ్ట్లో. అలాగే నెక్స్ట్ జాగ్రఫీ నుంచి చూసుకుంటే 6 క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. జాగ్రఫీ అంటే మనకు సాయిల్స్ కానీ, ఫారెస్ట్ కానీ, అలాగే మౌంటైన్స్, ఈ విధంగా మనకి ఏదైతే ఉందో అవన్నీ మనకు 6 క్వశ్చన్ మనకు జాగ్రఫీ కిందకైతే రావడం జరుగుతుంది. ఇందులో నుంచి 6 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ఈ టాపిక్స్ ఉన్నాయో ఈ ప్రతి ఒక్క టాపిక్లో సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ సబ్ టాపిక్స్ కూడా నేనైతే మన ఏదైతే మన పీడిఎఫ్ మన 39 రూపీస్ పీడిఎఫ్ ఉంది కదా, ఆ పీడిఎఫ్లో అయితే కవర్ చేయడం జరిగింది. ఆ 90 టాపిక్స్ వచ్చేసి నేను కవర్ చేసింది ఇందులో సబ్ టాపిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో ఈ సబ్ టాపిక్స్ అన్ని ఈ 90 టాపిక్స్లో ఉండడం జరుగుతుంది. అంటే ఇంపార్టెంట్ మాత్రమే ఈ 90 టాపిక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో వచ్చేసి జాగ్రఫీ నుంచి మనకు 6 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియన్ పాలిటీ నుంచి చూసుకుంటే మనకు 5 క్వశ్చన్లు ప్రతి షిఫ్ట్లో 5 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. అమెండమెంట్స్ కానీ, ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కానీ, అలాగే మనకు ఏదైతే పొలిటికల్ గవర్నమెంట్ సిస్టమ్ గురించి కానీ, అలాగే మనకు సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, ఈ విధంగా మనకు ప్రతి ఒక్కటి
ఈ ఇండియన్ పాలిటీలో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా చూసుకోండి మీరు. 5 క్వశ్చన్లు అయితే ప్రతి షిఫ్ట్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 6 క్వశ్చన్లు వచ్చేసి మనకి ఎకానమీ నుంచి రావడం జరుగుతుంది. ఎకానమీలో చూసుకుంటే బ్యాంకింగ్ టర్మ్స్ కానీ జీడిపి గురించి కానీ జిఎన్పి గురించి కానీ గ్రోత్ రేట్ కానీ ఈ విధంగా మనకు ప్రతి ఒక్కటి కూడా అడగడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇవన్నీ ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నాను టాపిక్స్, ఆ టాపిక్స్ లిస్ట్ మొత్తం నేను 90 టాపిక్స్ లిస్ట్లో కవర్ చేయడం జరిగింది. అది మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఆ నేమ్స్ ఆ లిస్ట్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అది తెలుగులో కానీ వేరే ఇతర యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడ కూడా ఆ లిస్ట్ అయితే పెట్టలేదు. ఆ విధంగా లిస్ట్ తయారు చేసి మన తెలుగులో ఫస్ట్ టైం నేను ఆ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, 90 టాపిక్స్ లిస్ట్. ఆ 90 టాపిక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారికి ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా, లేకుంటే మీ ఇష్టం. మీరు సబ్జెక్ట్ వైజ్ ప్రిపేర్ అయితే సబ్జెక్ట్ వైజ్ ప్రిపేర్ కాండి, లేకుంటే నేను ఇచ్చిన టాప్ 90 టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాప్ 90 టాపిక్స్ టాపిక్స్ ప్రిపేర్ అయినా మీకు మార్కులు అయితే రావడమే జరుగుతుంది. మీ ఇష్టం ఉన్నట్టు మీ ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే జనరల్ ఎకానమీ నుంచి చూసుకుంటే మన 6 క్వశ్చన్లు, అలాగే జనరల్ సైన్స్ నుంచి చూసుకుంటే 3 క్వశ్చన్లు మాత్రమే అడగడం జరుగుతుంది. ఎక్కువ బయాలజీ నుంచి క్వశ్చన్లు అడుగుతున్నారు, ఒకసారి అయితే చూసుకోండి బయాలజీ మీద ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి చూసుకుంటే 5 క్వశ్చన్లు. ఆర్ట్స్ అండ్ కల్చర్ అంటే మనకి ఏంటంటే డ్యాన్సెస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ మనకు మనకు ఈ కింద మనకు ఆర్ట్స్ అండ్ కల్చర్ కిందకి రావడం జరుగుతుంది 5 క్వశ్చన్లు. స్టాటిక్ జీకే గురించి చూసుకుంటే మనకు 6 క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. స్టాటిక్ జీకే అంటే మనకు ఎప్పటికీ చేంజ్ కానీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా కొన్ని ఉంటాయి కదా, ఆ విధంగా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. లార్జెస్ట్ నది ఏంటిది, స్మాలెస్ట్ బర్డ్ ఏంటిది, ఈ విధంగా మనకు కొన్ని ఉంటాయి. ఆ విధంగా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ సెక్షన్లో ఈ విధంగా ఇంపార్టెంట్ అయితే సబ్జెక్ట్ వైజ్ వేటేజ్ మార్క్స్ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. మీరు వేటేజ్ మార్క్స్ చూసుకొని దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరైతే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ సెక్షన్ కనుక చూసుకుంటే రీజనింగ్ సెక్షన్లో నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఆ టాపిక్స్ అయితే ప్రిపేర్ అయ్యాలండి. మీకు మ్యాక్సిమం ఇందులో నుంచి మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే రీజనింగ్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి నాన్ వెర్బల్ రీజనింగ్ ఒకటి వెర్బల్. ఒకటి నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, ఒకటి వెర్బల్ రీజనింగ్ ఉంటుంది. నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే ఏంటంటే ఇమేజెస్ తో కూడిన ఏదైతే ఉంటుందో క్వశ్చన్స్ అవన్నీ నాన్ వెర్బల్ రీజనింగ్ కిందకి రావడం జరుగుతుంది. వెర్బల్ రీజనింగ్ అంటే ఏంటంటే మనకు సిరీస్ నెంబర్ సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇలాంటివన్నీ మనకు వెర్బల్ సిరీస్ కిందకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ సంబంధించి చూసుకుంటే మనకు ఢిల్లీ పోలీసులో మీకు ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 25 క్వశ్చన్లు ఉన్నాయి కదా మొత్తం రీజనింగ్లో, 25 క్వశ్చన్లలో మనకు 15 క్వశ్చన్లు వచ్చేసి మనకు ఇమేజెస్, మొత్తం ఇమేజెస్ బేస్డ్ క్వశ్చన్లే ఉన్నాయి. ఇంకా మిగిలిన 10 క్వశ్చన్లు మాత్రం మనకు నార్మల్ కోడింగ్ అండ్ డీకోడింగ్ బ్లడ్ రిలేషన్ ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఇమేజెస్ మీద చూడంగానే ఐడెంటిఫై చేసి ఆన్సర్ పెట్టగలరో వారికి అయితే ఎక్కువ మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఈజీగానే ఉంటుంది కానీ కొంచెం టైం కన్స్యూమింగ్, టైం వేస్ట్ అయ్యే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే నాన్ వెర్బల్ రీజనింగ్ అంటారు, వీటిని అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇందులో టాపిక్స్ కనుక చూసుకుంటే మనకు అనాలజీ అంటే ఏంటి, అనాలజీ అంటారు. దీనికి సంబంధించి ఏంటంటే మనకు మీకు అదర్స్ తెలిసే ఉంటుంది పోలిక పరీక్ష అని అనడం జరుగుతుంది. ఆడ్ వన్ అవుట్ ఏంటి అంటే ఒక 4 ఇస్తారు, 4 ఇట్లో డిఫరెంట్ ఏది ఉందో కనుక్కోమంటారు, దీన్ని ఆడ్ వన్ అంటారు. సెట్స్ నెంబర్ సెట్స్ అంటే ఏంటి అంటే మనకు ఒక సెట్ ఇస్తారు, ఒక సెట్లో నెంబర్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఒక సెట్ ఇస్తారు 1, 2, 3 ఈ విధంగా. మనకు కింద కూడా ఆ సిమిలర్ సెట్ ఇస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఏ సెట్ ఉందో కింద ఆప్షన్లో కూడా సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ సెట్ ఎక్కడ ఉందో కనుక్కోమంటారు. ఆ విధంగా క్వశ్చన్లు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్ నుంచి క్వశ్చన్లు అడుగుతారు, నెంబర్ సిరీస్ అంటే అందరికి తెలిసి ఉంటుంది. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, అలాగే మనకు డైసెస్ అండ్ ఇండైసెస్, అలాగే వెన్ డయాగ్రామ్స్ నుంచి కూడా క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. సైన్స్ ఇంటర్చేంజ్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, అంటే ప్లస్ మైనస్ ఆటు చేంజ్ చేసిస్తారు, ఆ విధంగా మన క్వశ్చన్లు రావడం జరుగుతుంది. క్యూబ్ కుబైడ్ నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి, అన్ని ఈజీగానే ఉంటాయి. ఒకసారి వీడియో చూస్తే మీకైతే మీకు వేరే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది. అలాగే ఫిగర్ కంప్లీషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి 4 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది, ఢిల్లీ పోలీసులో 3 to 4 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఏం లేదు, ఇప్పుడు నా ఇట్లా ఒక ఫోర్ ఇమేజెస్ ఇస్తాడు, ఇందులో ఒక ఈ విధంగా ఇస్తాడు, కానీ ఈ ఇమేజెస్ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, ఇక్కడ ఈ ఇమేజెస్ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, దాన్ని ఫుల్ చేయాలంటే మనం కంప్లీషన్ చేయాలంటారు, దాన్ని ఫిగర్ కంప్లీషన్ అనడం జరుగుతుంది. ఎంబ్రాయిడ్ ఫిగర్ అంటే ఏంటంటే ఒక ఫిగర్ ఇస్తారు, ఆ ఫిగర్లో సంబంధించి ఒక ఇమేజ్ అనేది దాక్కునే ఉంటుంది, దాన్ని కనుక్కోవాలి, అది ఎంబెడెడ్ ఫిగర్ అంటారు. అలాగే మిర్రర్ ఇమేజ్ అండి, మిర్రర్ ఇమేజెస్ అంటే మీకు తాత తెలిసే ఉంటుంది, అలాగే వాటర్ ఇమేజెస్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిగర్ సిరీస్, ఇప్పుడు మన నెంబర్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది, ఫిగర్ సిరీస్ వచ్చేసి మనకు అడగడం అయితే జరుగుతుంది. మొత్తం 14 టాపిక్స్ ఉన్నాయి, మెయిన్గా ఈ 14 టాపిక్ సంబంధించి మనకైతే క్వశ్చన్లు అయితే ఇందులో నుంచి రావడం అయితే జరుగుతుంది ఇది సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ లేబిలిటీ, న్యూమరికల్ లేబిలిటీ సంబంధించి చూసుకుంటే ఇందులో వచ్చేసి మనకు
పర్సంటేజెస్ మొత్తం 15 క్వశ్చన్లే ఉన్నాయి కాబట్టి మనకు ప్రతి షిఫ్ట్లో ఏమైందంటే జంబ్లింగ్ అవుతున్నాయి. అంటే ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, ఒక షిఫ్ట్లో అడుగుతున్నాడు, ఒక టాపిక్ నుంచి ఇంకో షిఫ్ట్లో అడగట్లేదు, ఈ విధంగా అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను అన్ని టాపిక్స్ అయితే కవర్ చేశాను, ఏదేదో అడిగాడు ఏదో ప్రతి ఒక్కటి కూడా కవర్ చేశాను. ఇందులో చూసుకుంటే మన పర్సంటేజ్ నుంచి క్వశ్చన్లు అడుగుతున్నాడు, మెన్సురేషన్ 2D అలాగే 3D నుంచి క్వశ్చన్లు అడుగుతున్నాడు, అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ నుంచి క్వశ్చన్లు, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్లు అడుగుతున్నాడు, అలాగే నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఆల్జీబ్రా నుంచి బేసిక్స్ క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. నెంబర్ సిస్టంలో కనుక చూసుకుంటే ఎల్సీఎం, హెచ్సీఎఫ్, అలాగే రిమైండర్ థీరం, అలాగే డివిజిబిలిటీ రూల్స్, ఈ విధంగా ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఆల్జీబ్రా బేసిక్స్ నుంచి చూసుకుంటే సింపుల్ బేసిక్స్ అయితే అడగడం జరుగుతుంది, పెద్ద డీప్గా వెళ్ళే అవకాశం అయితే లేదు. అలాగే టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా ఈజీగానే క్వశ్చన్లు అడుగుతున్నాడు, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కూడా మన క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. మ్యాథ్స్ వచ్చేసి పెద్ద కష్టమే లేదు, నేను ఆర్డర్ ప్రీవియస్ పేపర్ చూసాను కాదు చెప్తున్నాను. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ నుంచి కూడా మనకు ఎవ్రీ షిఫ్ట్లో 1 or 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం రేషియో అండ్ ప్రొపోర్షన్స్ కూడా మన క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. మొత్తం 11 మొత్తం ఏదైతే ఇక్కడ చూపిస్తున్నానో 11 చాప్టర్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం ఈ ఏదైతే న్యూమరికల్ ఎబిలిటీ ఉందో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మనకు 15 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఈ 15 క్వశ్చన్లు అనేది ఇప్పుడు నేను ఏదైతే కింద ఇచ్చానో ఈ 11 టాపిక్లు ప్రిపేర్ అయితే మీరు ఈ 11 టాపిక్లు ప్రిపేర్ అయితే మీకు మాక్సిమం 15 మార్కులు అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్స్ గురించి అయితే చూద్దాం, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఇప్పుడు ఏదైతే చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు కంప్యూటర్స్ నుంచి, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ టాపిక్స్ మీకు ప్రిపేర్ అయ్యాలంటే మీకు ఎక్స్ట్రా ఏది అవసరం లేదు. కాబట్టి మెయిన్గా ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ మీద ఫోకస్ చేసి వెళ్ళండి. ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కంప్యూటర్ అబ్రివేషన్స్. ఇప్పుడు సపోజ్ మీకు సిపియు అని ఉంటుంది, సిపియు అంటే ఏంటిది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ విధంగా కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి, ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, ఈ విధంగా ఫుల్ ఫామ్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ విధంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ వచ్చేసి మీరైతే పూర్తిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎంఎస్ వర్డ్ వచ్చేసి సిలబస్లో కూడా మెన్షన్ చేశాడు, ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఈ టాపిక్ నుంచి రెండు క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. ఎంఎస్ ఎక్సెల్, అలాగే ఫంక్షనల్ కీస్, మనకు F1 నుంచి F2 ఉంటుంది కదా, దానికి సంబంధించి ఆ కీస్ యొక్క ఉపయోగం ఏంటో నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కట్ కీస్, మనకు P1 మనకు షార్ట్ కట్ కీస్ ఉంటాయి కదా కొన్ని, కంట్రోల్ ప్లస్ P అంటే ఏంటిది, కంట్రోల్ ప్లస్ V అంటే ఏంటిది, ఈ విధంగా మన షార్ట్ కట్ కీస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇంటర్నెట్ గురించి అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, ఈమెయిల్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఎవరైతే ఇప్పుడు 39 రూపీస్ పెట్టి PDF తీసుకుంటారో వారికి కంప్యూటర్ సంబంధించి ఒక మెటీరియల్ అయితే వారికైతే పంపించడం జరుగుతుంది. 39 రూపీస్ పేమెంట్ చేసిన వారికి కంప్యూటర్ మెటీరియల్ కూడా వాళ్ళకైతే పంపించడమే జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. ఎవరికైతే ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే మళ్ళీ అయితే అడగండి. మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి, 4 సెక్షన్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగారు ఆ టాపిక్స్ అన్ని మీకైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. మెయిన్గా ఈ టాపిక్స్ మీద కవర్ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే రీజనింగ్, అలాగే మీకు అర్థమెటిక్, అలాగే కంప్యూటర్స్, ఈ 3 సంబంధించి టాపిక్స్ అన్ని కవర్ చేశాను. మీకు ఓన్లీ ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించి మీకైతే కంటెంట్, జనరల్ నాలెడ్జ్ సంబంధించి టాప్ 90 టాపిక్స్ కనుక మీకు కావాలనుకుంటే, ఇప్పుడు చెప్పాను కదా టాప్ 90 టాపిక్స్ చెప్పాను కదా, ఈ టాప్ 90 టాపిక్స్ కావాలంటే 39 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉంటుంది, దాని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్లో పెడితే మీకు వితిన్ 2 అవర్స్లో మీకైతే PDF అయితే రావడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి సంబంధించి కింద అడగండి, దానికి సంబంధించి రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.